हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल हैपिक फूडीज। ई रोजु मनं चेयबोये रेसिपी नुव्वुल लड्डू। दीनि कोसम नेनु 250 ग्राम्स नुव्वुलु तीसुकुन्नानु। इप्पुडु स्टव् पैन ओक कड़ाई पेट्टुकोनि ई नुव्वुलनि लाइट गा वेयिंचुकोवालि। ఒక 2-3 మినిట్స్ వరకే వేయించుకోవాలి। ఎక్కువ వేయించుకుంటే చేదుగా వస్తాయి, అందుకని లైట్ గానే వేయించుకోవాలి। ఇలా కంటిన్యూగా కలుపుతూ వేయించుకోవాలి, అప్పుడే అన్ని చక్కగా ఫ్రై అవుతాయి। ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి, ఒక ప్లేట్ లో తీసేసుకుందాము। ఇప్పుడు అదే ఫ్రై పాన్ లో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి। ఇందులోనే 1/2 కిలో బెల్లము ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే తొందరగా కరగదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। లో ఫ్లేమ్ లో ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి। చూడండి, బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది। చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఇలా ఫాస్ట్ గా కరిగిపోతుంది। ఇలా బబుల్స్ లాగా వచ్చి ఇలా ఉడుకుతుండగా ఇప్పుడు ఇందులోనే అల్లం రసం 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి। ఈ అల్లం రసం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది। అల్లం రసం వేసిన వెంటనే ఇలా తొందరగా కలిపేసుకోవాలి। ఆ తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోవాలి, లేకపోతే పాకం అన్నది ముదిరిపోతుంది। చూడండి, ఇలా ఒక నీళ్ళున్న ప్లేట్ లో పాకం వేసుకొని చూడాలి। ఇలా గట్టిగా ముద్దలాగా అవుతుంది కదా, అప్పుడు పాకం వచ్చేసినట్టు। చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ గా వచ్చేస్తే పాకం వచ్చేసినట్టు। ఇప్పుడు ఇందులోనే పుట్నాల పప్పు వేసుకోవాలి। ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు। ఇప్పుడు ఇందులోనే నువ్వులు కూడా వేసి కలిపేసుకోవాలి। ఇంకా ఇందులోనే పల్లీలు కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇందులో పుట్నాల పప్పు మాత్రమే వేసుకున్నాను। నువ్వులు వేసుకున్నాక ఫాస్ట్ ఫాస్ట్ గా అంతా కలిపేసుకోవాలి, లేకపోతే మళ్ళీ గట్టి పడిపోతుంది। ఈ స్టేజ్ లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలి, మొత్తం చల్లగైపోయేదాకా ఉంచొద్దండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలలాగా కట్టుకోవాలి। ఇలా కొంచెం నెయ్యిని చేతికి రాసుకొని, చూడండి ఈ విధంగా కొంచెం నెయ్యిని చేతికి రాసుకొని కొంచెం అంత మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా కట్టేసుకోవాలి। పెద్దగా చిన్నగా సైజు మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చండి। చూడండి, ఈ విధంగా రెండు చేతులతోటి ఇలా గట్టిగా నొక్కుతూ లడ్డూల్ని తయారు చేసుకోవాలి। ఇది చల్లబడిపోయిన కొద్దీ గట్టి పడిపోతుంది, అలా గట్టి పడిపోతే మళ్ళీ స్టవ్ పైన 1 నిమిషం పాటు పెట్టితే మళ్ళీ మామూలుగా మెత్తపడిపోతుంది, అప్పుడు మళ్ళీ లడ్డూలాగా కట్టుకోవాలి। చూడండి ఎంత బాగా వచ్చేసాయో, చూశారా నువ్వుల లడ్డూ రెడీ అయిపోయింది। దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు, 10 మినిట్స్ లో మనం ఈ నువ్వుల లడ్డూని తయారు చేసుకోవచ్చు। ఈ సంక్రాంతికి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్స్ బాక్స్ లో చెప్పండి। అన్ని లడ్డూలని ఈ విధంగానే తయారు చేసుకోవాలి। ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ చేసుకుందాము। చూడండి, లడ్డూలు చాలా బాగా వచ్చాయి, చూశారు కదా।
మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేస్తారు కదా। మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి। తిల్ గోడ్ గ్యా అని గోడ్ గోడ్ బోలా। ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।